ఇక పెదకూరపాడులో విజయం తనదే అంటున్నారు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్. ప్రచారంలో భాగంగా అచ్చంపేట మండలం కొండూరు నిండుజర్ల గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటికి ప్రచారం చేశారు. వైసీపీ పాలనలో జరిగిన దారుణాలను వివరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పామన్నారు. ఒక అవకాశం అంటూ మోసపూరిత హామీలతో గద్దెరెక్కిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బస్సు కరెంటు ఛార్జీలతో పాటు నిత్యావసర ధరలను పెంచారని ఆరోపించారు. 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు.